తెలంగాణ ఉద్యమ సమయంలో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని తెలంగాణ సమాజానికి చెప్పినాం. అదే రీతిలో అసెంబ్లీ ముఖంగా కూడా 107,000 ఉద్యోగాలని ఉన్నాయని ఇప్పటి ముఖ్యమంత్రి ప్రకటించాడు. వాటిని ఖాళీలు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అప్పటి ఉద్యమ రథసారథి కోలన్రామ్ సార్ నాయకత్వంలో ఈరోజు చేపట్టిన కొలువులకై కొట్లాట సభను గత 2 నెలలుగా ఈ ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక హక్కు, ఒక రాజ్యాంగ హక్కు సెక్షన్ 91 ప్రకారంగా ఒక భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక దుర్మార్గంగా పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టును అప్రోచ్ అయ్యి హైకోర్టు నుంచి కూడా మేము పర్మిషన్ తీసుకొని సభ పెడతానంటే ఇండ్లల్లో ఉన్నోళ్లను పొద్దున 7 గంటలకు 5 గంటలకు 4 గంటలకు టైం లేకుండా వచ్చి ఇండ్లల్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు. ఇది నిజంగా మేము రజాకార్ల కాలంలో కాశీం రజవీ నాయకత్వంలో మేము ఆ పోరా దుర్మార్గాన్ని చూడలే కానీ ఇప్పటి ప్రభుత్వం దుర్మార్గాన్ని అయితే కల్లారా చూస్తున్నాం. మేము అంత ఇంతటి ఒక రాజ్యాంగ విరుద్ధమైన పాలన మేము ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఈరోజు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద జయశంకర్ సార్ చెప్పినట్టుగా అవి సాధ్యమైతాయి. గత 60 ఏళ్లుగా ఆంధ్ర దోపిడీదారుల పెత్తందారుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తాజించుకున్న తర్వాత వచ్చే నియామకాలను మనకు పిల్లలు గౌరవప్రదంగా మంచిగా సెటిల్ అవుతారని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు వాళ్లకు లాభం అయ్యేటట్టి వాళ్లకు ప్రయోజనం చేకూరే మిషన్ భగీరథ లాంటి 1,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ ఈరోజు యువతను నిరుద్యోగ యువతను విద్యార్థి భవితవ్యాన్ని గాల్లోకి వదిలిండని చెప్పి మేము కొల్లోకే కొట్లాడ సభ పెడితే అది దాన్ని పర్మిషన్ ఇచ్చి హైకోర్టు ఉత్తర్వులో కూడా ఖాతరు లేదు. అందుకే మేము చెప్తున్నాం ఈ నిరంకుశ పాలన ఇక కొనసాగడానికి వీలు లేదు. విద్యార్థి లోకం ఆత్మన్యూనత భావానికి అభద్రతా లోక భావానికి లోనై ఆ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అవి ఇంకా కొనసాగితే నీ పతనం తప్పదు. నీ తప్పకుండా నీ దుర్మార్గ పాలనకు అంతమంది ఇస్తాం చరమగీతం పాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.